తిరుపతిల పొంగ పొంగనూరుల జరిగిన విషయం చూసుకున్నాం కదా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల ఆటంకం కలిగించాలని ఒక ప్రణాళికబద్ధంగా ఆయన చేస్తున్న కుతంత్రం చూసాం కదా ఎవరైనా ఒక బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడు ఒక ఏదైనా ప్రాంతానికి వెళ్లి పర్యటిస్తాను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్స్ రాగానే చూసుకోవడం బాధ్యత అక్కడ ఉన్న పోలీసుకు చెప్పడం బాధ్యత నేను ఎక్కడికి వెళ్తాను చెప్తే పోలీసు వచ్చి దాన్ని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు ఎవరు చెప్పా చేయకంట ఇన్స్పెక్టర్ గారు రూట్ మళ్లించుకొని వెళ్ళి అక్కడ వచ్చి మొన్న వాళ్ళ మీద వచ్చి దండయాత్రలు చేసి ముందుగా లేకపోతే ఆ కర్రలు ఆ కత్తులు లేకపోతే అబ్బా ఈ తుపాకులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి అది తప్పు కాదు అది మనిషితలుగా మా మానవుల తరగా ప్రాణ నష్టం ధన నష్టం జరగకుండా చూసుకోని బాధ్యత అధికారులు నాయకుడిది కానీ ప్రతిపక్షం నాయకులు కానీ అల్టిమేట్గా మనందరం బాధ్యత ప్రజలకి అది చూసుకోవడం మనిషి రాజకీయాల కోసం దౌర్భాగ్యమైన అవకాశాలు దాని గురించి వచ్చా ఇలాంటి శుద్ర ఆలోచనతో చేయడం అనేది ఎంతవరకు వాస్తవం చంద్రబాబు నాయుడికి కాదు కరెక్ట్ కాదు ఎవరు కమ్మించాడు కమ్మించడానికి అసలు కమ్మి నువ్వు ఇక్కడికి వచ్చాకని మనందరం మాట్లాడుకుంటున్నావు నువ్వు రాబోతే నువ్వు నన్నేం క్వశ్చన్ చేస్తావు నేను నీకేం అసమానం చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇద్దరం కలిసాం ఇక్కడ ముందు చెప్పాం కాబట్టి ఆయన చర్చలు చెప్పలేదు కదా ఎవడు గమనించినట్టు ఇప్పుడు నేను ముందు చర్చలు చెప్పాను కాబట్టి నువ్వు మీరు వచ్చి నన్ను ఈనాడు వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్న చేస్తారేమని ఈ కమ్మిం పని లేకపోతే ఇంకెక్కడ నువ్వు ప్రశ్న చేస్తున్నాను నేను చర్చలు చెప్పకండి నువ్వు వెళ్ళాను గమనించిన కావద్ది ఎవరిని ఎప్పుడు గమనించినట్టు ఇది ధర్మం ఇది చెప్పండి ఇది ఎవరు ఒక విషయం చంద్రబాబు నేను ఒకటి అడుగుతాను ఎవరు ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగస్తులు వచ్చి వైఎస్ఆర్పీ కార్యకర్తగా పనిచేయట్లేదని ఆయన వచ్చి లేదు ఈయన ప్రభుత్వబద్ధంగా ఏది చట్టబద్ధంగా పనిచేస్తుంది ఏ ఒక్కడి మీద నన్ను అన్నాడా ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క అధికారి మీద సరే ఆయన ఈయన చట్టబద్ధంగా ఈయన పెరెక్ట్గా పనిచేస్తుంది అయ్యో ఒకరి గురించి అన్నాడా పునొకరి గురించి అంటే ఇంకొకరి గురించి అనలేదంటే పనుకోడానికి పచ్చగామలోడి పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఆయనకి అందరూ పచ్చగా కనిపిస్తాయి మనం ఏం చేస్తాం దానికి అందుకు ఏదైనా ఒక క్లారిటీగా ఒక విషయం మీద వచ్చే ఒక పరిజ్ఞానంతో పర్ఫెక్ట్గా వాస్తవాలు మాట్లాడితే అప్పుడు రెండో విషయం గురించి ప్రజలు ఆలోచిస్తారు ఎందుకో నిన్న ఇది కరెక్ట్గా చెప్పాడు కదా ఇది ఇది తప్పే కదా ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పే కదా అనుకుంటారు రోజు ఆడిపోసుకుంటుంటే ఇంకేమిటి రోజు చెప్పేవన్నీ అబద్ధాలు చెప్పేవన్నీ రాజకీయ ఆలోచనతో కొత్తతో మాట్లాడుతున్న మాటలు ఎంతసేపు ముఖ్యమంత్రి బురద జల్లాలి ముఖ్యమంత్రి నుంచి ఆడిపోసుకోవాలి ఆయన దుర్భాష ఆడాలి అనే ఆలోచనతోనే మాట్లాడుతున్న మాటలు ఇంక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది సరే కాలమే నేను ఇంకొక 6 నెలల్లో ఆయనకి ఎలాగ రెస్ట్ ఇస్తారు రాష్ట్ర ప్రజలు ఎన్నికలు వస్తున్నాయి వచ్చిన తర్వాత ఆయన కలిగే రాష్ట్రు సరే ఈ లోపల ఆయన సరదా ఉన్న మా నోరుకున్న ఆ సరదాని మనం తీర్చుకునేయండి మరి ఏం చేస్తాం మనం తెలుగుతారు తప్పే ఉంది సరే అన్న ఆయన అభిమతం అండి ప్రజలు అనుకోవాలి ఈయన అనుకుంటే ఎవరికి కావాలా ఆయన అనుకుంటే ఎవరికి కావాలండి ప్రజలు అనుకోవాలా ప్రజలు వచ్చి వైఎస్ఆర్సీపీ పట్టు రావాలి మళ్ళీ మాకు మా సంక్షేమం కావాలి మాకు వచ్చి ఈ జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగాలి ఎలాగైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాకు ఎలాగైతే భరోసా ఇస్తే ఆ భరోసాని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి ఈ భరోసా మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ రాష్ట్రంలో ప్రజల ద్వారా జీవన ప్రమాణాలు పెరిగాయి తలసాదాయం పెరిగింది జాతీయాదాయం పెరిగింది ఇవన్నీ పెరుగుతున్నప్పుడు వచ్చి నీకు ఎందుకు మానుకుంటారు ప్రజలు ఎందుకు వద్దంటారు చెప్పండి అది దేనికోసం రైతు సుఖంగా ఉన్నాడు రైతు కూలి సుఖంగా ఉన్నాడు మా అంద ప్రతివాడికి విద్యా వైద్యం ప్రతివాడికి అంత ఉంది సంక్షేమం పక్క బ్రహ్మాండంగా ఉంది ఎందుకు ఎందుకు జగన్మోహన్ కాదనుకుంటారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడులాగా ఏమి అందరూ కూడా ఆకలితో అమ్మ అన్నమో రామదని ఆకలితో అలంపలేదే ఏదైనా సంక్షేమం కావాలంటే మధ్యలో దళాలను జన్మం కమిటీలాగా వచ్చి అవినీతి లేదే కాబట్టి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవడంలో సహజం ఈ మధ్యన ఇవ్వలేదండి సరే చర్చించుకోవాలంటే మళ్ళీ ఏదో ఈ పొంగనూరు లాంటి కార్యక్రమం చేస్తాడేటో
నాకు డౌట్ పొంగనూరులో చూడండి తెచ్చుకుంటారు కదా అంటే పొంగనూరులో చేస్తారు చేశారు కదా అలాగని తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ఏంటో మేమైతే మాత్రం దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు రాజీపడేది లేదు చట్టాన్ని దాని పని తీసుకుపోద్ది చట్ట ప్రకారం ఆలోచన చేసుకుని చట్టం గౌరవించుకోవాలని కోరుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెక్కడైనా తిరగొచ్చు నాకు అభ్యంతరం లేదు కానీ చట్టాలను చేతిలో తీసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు ఓకే బై